హాయ్ ఫ్రెండ్స్, ఒక ఊరిలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. ఆ స్కూల్లో ఉన్న ఒక మ్యాథ్స్ టీచర్ తన క్లాస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టింది. ఎగ్జామ్ పేపర్లో కేవలం ఒకే ఒక్క 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది. అయితే స్టూడెంట్స్ అందరూ కలిసి ఎగ్జామ్ రాసి ఆన్సర్ షీట్ను టీచర్కి ఇచ్చారు. టీచర్ ఆ ఆన్సర్ షీట్స్ని కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళి కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ రోజు మళ్ళీ క్లాస్కి తీసుకొచ్చింది. కరెక్షన్ చేసిన ఆన్సర్ స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసింది. అందరు స్టూడెంట్స్కి ఎగ్జామ్లో 5 out of 5 వచ్చాయి. కానీ రాముకి మాత్రం కేవలం 2 మార్క్స్ వచ్చాయి. అయితే రాము ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ నాకెందుకు తక్కువ మార్క్స్ వేశారు, నా ఆన్సర్ కరెక్టే కదా అని అడిగాడు. దానికి టీచర్, లేదు బాబు, 5 మార్క్స్ వేయాలంటే ఆన్సర్లో మినిమం 10 స్టెప్స్ ఉండాలి, కానీ నువ్వు కేవలం 4 స్టెప్స్లోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేశావు, అందుకే నీకు 2 మార్క్స్ మాత్రమే ఇచ్చాను అని చెప్పింది. అది విని రాము షాక్ అయ్యాడు. సో ఇక్కడ స్టూడెంట్ చేసిన తప్పేంటో తెలుసా? తన క్రియేటివ్ మైండ్ని ఉపయోగించి తక్కువ స్టెప్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం క్రియేటివ్గా ఆలోచించాలనుకున్నా కూడా ఆ క్రియేటివిటీని మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చంపేస్తుంది. చెత్త చెత్త రూల్స్ పెట్టి స్టూడెంట్స్లో ఉన్న ఇన్నోవేషన్ థింకింగ్ని తొక్కేస్తుంది. అలాంటిది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న తప్పులు ఏంటి, ఆ తప్పులు ఎవరు చేస్తున్నారు, దానికి సొల్యూషన్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాలో మీ టాలెంట్ని మీకు ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ డిసైడ్ చేస్తాయి, మీ థింకింగ్ కెపాసిటీ కాదు. ఒకడు బుక్లో ఉన్న ఆన్సర్ని ఎగ్జామ్లో ఉన్నది ఉన్నట్టు రాస్తాడు, వాడికి 100 out of 100 వస్తాయి. వాడిని తన స్కూల్ టీచర్స్, తన పేరెంట్స్, తన రిలేటివ్స్ అందరూ మెచ్చుకుంటారు. ఇంకొకడు అదే ఆన్సర్ని బుక్లో ఉన్నది ఉన్నట్టు కాకుండా తన సొంత మాటల్లో కొంచెం క్రియేటివ్గా ఆలోచించి రాస్తాడు, కానీ వీడు మాత్రం ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు. అప్పుడు అతను తన పేరెంట్స్, తన టీచర్స్, తన రిలేటివ్స్ అందరూ వీడిని తిడతారు. ఫస్ట్ అబ్బాయికి మెమరీ పవర్ ఉంది కాబట్టి బుక్లో ఉన్నది ఉన్నట్లుగా రాస్తాడు. సెకండ్ అబ్బాయికి క్రియేటివ్ థింకింగ్ ఉంది కాబట్టి తన సొంతంగా ఆలోచించి రాస్తాడు. సో ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ సొసైటీ ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చింది? మెమరీ పవర్ ఉన్నోడికి, యూనిక్గా ఆలోచించేవాడిని ఫెయిల్ చేసింది. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన మెమరీ పవర్ని టెస్ట్ చేస్తుంది తప్ప మన క్రియేటివ్ థింకింగ్ని కాదు. అంటే ఫెయిల్ అయిన వాడికి టాలెంట్ లేనట్ట, వాడికి ఎందుకు వాల్యూ ఇవ్వరు, వాడికి ఈ సబ్జెక్ట్లో టాలెంట్ లేకపోవచ్చు, కానీ ఏదో ఒక సబ్జెక్ట్లో టాలెంట్ ఉంటుంది. ఫెయిల్ అయ్యాడు కదా అని వాడిని ఎందుకు పనికిరాని వాళ్ళలా చూడాలా? ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. ఒకరోజు చెల్లి ఇంటికి వచ్చి, అన్నయ్య చూడు, నాకు ఎగ్జామ్లో 10 out of 10 వచ్చాయి అని చెప్పింది. అప్పుడు తన అన్నయ్య, ఓ అవునా, ఏం ఎగ్జామ్ అని అడిగాడు. అప్పుడు చెల్లి, ఏం లేదు, ఎగ్జామ్లో జస్ట్ కొంతమంది పిక్చర్స్ ఇస్తారు, వాళ్ళెవరో రికగ్నైజ్ చేసి వాళ్ళ గురించి 2 or 3 sentences రాయాలి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య తన చెల్లి రాసిన ఎగ్జామ్ ఆన్సర్ షీట్ని చూసి, ఇదేంటి, గెలీలియో ఫోటోకి ఇంకెవరో పేరు రాశావు అని అడిగాడు. అప్పుడు చెల్లి, లేదు అన్నయ్య, మా టెక్స్ట్ బుక్లో ఇలానే ఉంది అని చెప్పింది. అప్పుడు వాళ్ళ అన్నయ్య టెక్స్ట్ బుక్ చెక్ చేశాడు, టెక్స్ట్ బుక్లో కూడా తప్పు ఉంది, గెలీలియో ఫోటో పెట్టి దానికి ఇంకెవరో పేరు రాసి ఉంది, సో టెక్స్ట్ బుక్లో కూడా తప్పు ఉంది, మేబీ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చని అనుకున్నాడు. ఒకసారి టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశాడు, 2010 reprint, 2011 reprint, సో ఆన్ 2017 reprint అని రాసి ఉంది. అంటే గత 10 సంవత్సరాల నుండి ఆ బుక్లో ఉన్న మిస్టేక్ని ఎవరు కరెక్ట్ చేయలేదు. సో దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం చదివేదంతా అవుట్డేటెడ్ సిలబస్. ప్రపంచం మొత్తం 5G డెవలప్ చేసే పనిలో ఉంటే మనం మాత్రం ఇంకా రేడియోని ఎలా తయారు చేయాలి అని నేర్చుకుంటున్నాం. అదే ఇండియన్ ఎడ్యుకేషన్లో ఉన్న పెద్ద తప్పు. ఏసీ రూమ్లలో కూర్చొని నెలకు 10,000 రూపాయలు శాలరీ ఎవరైనా జాబ్ చేస్తే వాళ్ళకి సొసైటీ మంచి వాల్యూని ఇస్తుంది. అదే ఒక డెలివరీ బాయ్ నెలకు 50,000 సంపాదిస్తున్నా కూడా తమ చేసే జాబ్కి వాల్యూ ఇవ్వదు. డెలివరీ బాయ్ ఏమైనా మనుషుల్ని చంపి సంపాదిస్తున్నాడా? వాల్యూ ఇవ్వకపోవడానికి ఎవరికి ఇష్టమైన పనిని వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి వచ్చిన పనిని వాళ్ళు చేసుకుంటారు, చేసుకొని హ్యాపీగా ఉంటారు. చేసే జాబ్ని బట్టి ఒక మనిషిని జడ్జ్ చేయకూడదు. ఈ విషయంలో మన ఇండియన్
సొసైటీ థింకింగ్ మారాలి. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడం కోసం 12th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవ్వాలి. వన్స్ మంచి ఇంజనీరింగ్ కాలేజీ రాగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం, జాబ్ తెచ్చుకోవడం కోసం స్ట్రగుల్ అవ్వాలి. మళ్ళీ జాబ్ వచ్చాక ఆ జాబ్ చేయలేక మళ్ళీ స్ట్రగుల్ అవ్వాలి. మనకు ఇష్టమైన పని చేసేంత వరకు జీవితం మొత్తం స్ట్రగుల్ అవుతూనే ఉండాలి. ఇదే ఫ్యాక్ట్. సో ఫస్ట్ నుంచే మీకు ఇష్టమైన పని చేయడం కోసం స్ట్రగుల్ అవ్వండి. ఏమి ఇష్టమో తెలియకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఏదో ఒక రోజు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని సీన్స్ గురించి చెప్తాను. మొదటి సీన్, స్కూల్లో చిన్నపిల్లలకి రైమ్స్ నేర్పిస్తారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని, బాబా బాబా బ్లాక్ షీప్, యూ హ్యావ్ ఎనీ ఊల్ అని పిల్లలందరూ చక్కగా పలుకుతారు. కానీ వాళ్ళలో చాలామందికి ట్వింకిల్స్ అంటే మీనింగ్ తెలియదు. నైట్ టైంలో ట్వింకిల్ స్టార్ కనిపించినప్పుడు ఆ రైమ్ దానికి రిలేట్ చేసుకోకుండా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జస్ట్ పలకడానికి మాత్రమే వాళ్ళకి ఆ రైమ్స్ నేర్పించారు. ఈ కేసులో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ థీరీస్ని ప్రాక్టికల్ అప్లికేషన్లో రిలేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు సీన్ 2 చూద్దాం. ఎలక్ట్రిక్ జనరేటర్ ఎలా వర్క్ అవుతుందో కొంచెం నాకు చెప్తావా అని ఏ అనే స్టూడెంట్ అడిగాడు. నాకు తెలియదు అని బి అనే స్టూడెంట్ చెప్పాడు. అదేంటి, నీకు ఫిజిక్స్లో క్లాస్లోనే టాప్ మార్క్స్ వచ్చాయి కదా అని ఏ అనే స్టూడెంట్ అడిగాడు. అవును నిజమే, నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, కానీ ఎగ్జామ్లో అయిపోయాక ఆ లాస్ అని నేను మర్చిపోయాను అని బి అనే స్టూడెంట్స్ జవాబిచ్చాడు. ఈ కేసులో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్టి బట్టడానికి బతికించి విషయం అర్థం చేసుకోవడాన్ని చంపేసింది. ఇప్పుడు సీన్ 3 గురించి చెప్తాం. ఇద్దరు స్టూడెంట్స్ మధ్య కన్వర్జేషన్ జరుగుతున్నది. మై ఫేవరెట్ స్పోర్ట్స్ ప్లేయర్ అనే ఎస్సీ కాంపిటీషన్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని ఏ అనే స్టూడెంట్స్ అడిగాడు. 10 out of 10 అని బి అనే స్టూడెంట్ చెప్పాడు. అయితే నీ ఫేవరెట్ స్పోర్ట్స్ ప్లేయర్ ఎవరు అని అనే స్టూడెంట్ అడిగాడు. విరాట్ కోహ్లీ అని బి అనే స్టూడెంట్ చెప్పాడు. అయితే ఆయన ఆడిన మ్యాచెస్లో ఎక్కువ ఏ ఇన్నింగ్స్ అంటే ఇష్టమని ఏ అనే స్టూడెంట్ అడిగాడు. నేను ఆయన ఆడిన మ్యాచ్ ఒక్క మ్యాచ్ కూడా చూడలేదు. అయితే నీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ అని ఆయన్నే అని ఎందుకు చెప్పావు అని ఏ అనే స్టూడెంట్ అడిగాడు. ఎందుకంటే మా టీచర్ అతనొక్కరి గురించే క్లాస్లో నోట్స్ ఇచ్చింది అని బి అనే స్టూడెంట్ చెప్పాడు. ఈ కేసులో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్ యొక్క ఒరిజినాలిటీని చంపేసింది. సీన్ 4, ఎందుకు మేడం ఈ టాపిక్ని స్కిప్ చేశారు అని ఒక స్టూడెంట్ అడిగాడు. ఈ టాపిక్స్ ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కాదు అని టీచర్ చెప్పింది, కానీ టాపిక్స్ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని స్టూడెంట్ అన్నాడు. ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కానీ టాపిక్ గురించి మనం తెలుసుకొని టైం వేస్ట్ చేయకూడదు అని టీచర్ చెప్పింది. ఈ కేసులో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొత్త విషయాలను తెలుసుకోవాలనుకున్న స్టూడెంట్ యొక్క క్రియేటివిటీని చంపేసింది. ఇప్పుడు మీకు రెండు సిచ్యువేషన్స్ గురించి చెప్తాను. సిచ్యువేషన్ 1, ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని నాన్న అడిగాడు. 100కి 30 మార్క్స్ వచ్చాయి నాన్న అని కొడుకు సమాధానం ఇచ్చాడు. ఛా, నువ్వు చదువుకి పనికిరావురా అని నాన్న అన్నాడు. అదే రోజు ఈవినింగ్ స్టూడెంట్ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. మ్యాచ్లో గెలిచావా నా అని నాన్న అడిగాడు. లేదు అని కొడుకు అన్నాడు. ఆఖరికి నువ్వు ఇందులో కూడా పనికిరావు అని నాన్న అన్నాడు. సిచ్యువేషన్ 2, ఎగ్జామ్ ఎలా ఉంది అని నాన్న అడిగాడు. ఈసారి నేను ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయలేకపోవచ్చు, కానీ ఎగ్జామ్ని చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే చాలా ఛాలెంజింగ్గా ఉంది అని కొడుకు అన్నాడు. ఎగ్జామ్ నీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నెక్స్ట్ టైం బాగా రాయొచ్చులే అని నాన్న అన్నాడు. కొడుకు ఆడుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. మ్యాచ్ ఎలా ఉంది అని నాన్న అడిగాడు. ఫెంటాస్టిక్గా ఉంది, అపోనెంట్ టీం టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది, అందుకని మా టీం ఓడిపోయింది అని కొడుకు అన్నాడు. నువ్వు మ్యాచ్ని ఎంజాయ్ చేశావన్నమాట, వెరీ గుడ్ అని నాన్న అన్నాడు. మీరు ఈ రెండు కేసు సిచ్యువేషన్స్లో ఉన్న డిఫరెన్స్ని గమనించారా? రెండు సిచ్యువేషన్స్లోనూ కొడుకు ఓడిపోయాడు, కానీ ఫాదర్ యాటిట్యూడ్లో డిఫరెన్స్ ఉంది. మనం పిల్లలకి ఎండ్ రిజల్ట్స్ ఇంపార్టెంట్ అని నేర్పిస్తాం, కానీ అది కరెక్ట్ కాదు. పిల్లలు తమ జర్నీలో ఎంతో కొంత నేర్చుకున్నారా అనేది పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఒకవేళ పేరెంట్స్ కరెక్ట్గా ఉందామని ట్రై చేసినా కూడా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండనివ్వదు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న బిగినింగ్ గురించి మాత్రమే మీకు చెప్పాను. ఎండింగ్ కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి.